ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృద్ధి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం మొలగలంపల్లి వద్ద జరుగుతున్న చింతలపూడి కాలువ గట్టు చదును చేస్తుండగా రోలర్ ఆపరేటర్ రోలర్ను టర్న్ చేస్తుండగా వెనకనే ఉన్న తమ్మిన సాయి కుమార్ యువకుడుకు రోలర్ తలపై తాకడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రోలర్ వెనుక భాగంలో అతను పనిచేస్తుండగా రోలర్ ఆపరేటర్ రోలర్ ని తిప్పుతుండగా అక్కడ వెనక్కి చూసుకోకపోవడంతో తలపైకి రోలర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు చెప్తున్నారు. మృతునిది యలమంచిలి అని, ఇక్కడ కూలీ పనులు చేయడానికి వచ్చారని పక్క కూలీలు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.